ఎడ్డు అంటే తెడ్డు అంటాడని రాశాడే కానీ ఇలా బర్రి గొర్రె తుర్రి ఫుర్రి అంటాడని రాయలేదు వాళ్ళ నాన్న. అదేమిటో కొనుక్కో చూడప్ప. కనుక్కోవాల్సిందే నా కనకలింగం. ఇదిగో బాబు తాగండి. వెయిట్ వెయిట్. ఓహో, స్ట్రా తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఇదన్నమాట. థ్యాంక్ యూ. వెల్కమ్. అరే నాన్న మావయ్య, అదేంటి ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతావులే అమ్మా? పొద్దుననగా మీ ఇంటికి వద్దామని బస్సులో బయలుదేరాం. మధ్యలో ఓ పిట్ట రెట్టేసిందని, శకునం మంచిది కాదని బస్సు ఆపేసి నాన్న గొడవ చేశాడు మీ నాన్న. నువ్వు నోరు మూసుకోరా ఛత్రపతి సంభాజీ, ఆపాను కాబట్టి ఇప్పటికైనా సభ్యుగా ఇంటికి చేరుకోగలిగామమ్మా. లోపలికి రండి. అమ్మా నువ్వే ముందెళ్ళు, తర్వాత నా పాదం మంచిది కాదంటావు. అందులో సందేహం లేదు. ఇప్పుడు ఏడుంది, ఇంతవరకు ఆపుచేశాడు బస్సు. ఎందుకు ఆపుతాడమ్మా? వాడేంది నీ మేనమావా? మమ్మల్ని అక్కడ దించేసి వాడి దారిన వాడు పోయాడు. పోరి వెనక్కి వెళ్ళిపోదావయ్యా అంటే వెండు. ఇప్పటిదాకా చెట్టు కిందే ఉండి మరి కొన్ని రెట్టలు వేయించుకుని నడిచి వచ్చాం. ఏసు పాదం, ఇంకా నువ్వు ఆపు అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఆకలేమిటి, నన్ను తినావుగా? అయ్యో ఎంత ఆకలితో ఉన్నారు, క్షణంలో వంట చేస్తాను, ఉండడు వస్తాను. చూసావా చుంచుల్లి, వాడేవాడు నువ్వే నోకరాజు. అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమ చూసావా? నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబాయ్. ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడే వస్తాను. ఏంటి సుబ్బడు, అల్లుడు ఏంటి అలా ఎగురుతున్నాడు? మామగారిని చూసిన సంబరమేమో. అంతేనా, లేకపోతే ఏమైనా చేయలే జబ్బా? అడిగి చెబుతాను అబ్బాయి. వద్దులే, బాగుండదు. ఏది ఏమిటి, గుర్తుంటే కుర్తిస్తున్నావా? అవునండి. ఇలా చీటికి మాటికి వచ్చి తినేయటమేనా? మనకు ఆస్తి ఇచ్చేదేమన్నా ఉందా? ఆస్తి ఇవ్వకపోతే పోనీ, కనీసం ఇల్లు కొనుక్కోవడానికి డబ్బన్నా ఇవ్వను. మీరే అడగండి. ఇప్పుడు చెప్పండి మాగా, ఏమిటి విశేషాలు? కాస్త ఎవరు మాట్లాడలేనా? లేదండి, రాను 4 మైళ్ళు, పోను 4 మైళ్ళు, వెరసి 8 మైళ్ళు, రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇది అలవాటు అయిపోయింది. సైకిల్ కాబట్టి కాలుకోవడం సరిపోయింది. అదే ఏ గుర్రం అయితే ఒళ్ళంతా ఉపాసి వచ్చేది. కూర్చో కూర్చోలేదని తప్పదా? జీవితం తప్పదా? తప్పుతుందండి. ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే, ఇల్లు కొనాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. ఎక్కడి నుంచి వస్తే మీరే చెప్పండి. కష్టపడి పనిచేస్తే వస్తాయి. చెమట ఆయాసం తప్ప లక్షలు రావు. ఎందుకు రావు? వచ్చే రాతుంటే అదే వస్తాయి. ఏమంటారు మామగారు? దేవి మామగారికి చికెన్ బిర్యానీ చేశావా? లేదండి, నాన్నగారికి ఇష్టమని కొత్త వంకాయ కూర చేశాను. అలాగా అయితే ఈ రోజు ఇక్కడే ఉండి రేపు చికెన్ బిర్యానీ తిని వెళ్తున్నాను. అలాగే చూసావా స్వరదాసు, నీ మీద కాదు ప్రేమ, డబ్బు మీద. ఏది కాదు అన్నట్టు మామగారు, ఆఫీసుకి దగ్గరలోనే ఓ పాత్రలు అమ్మకానికి వచ్చిందండి. కొంత తీసుకోలేదు కాక. నీ అనుమతి లేకుండా కొంటానా? ఇల్లు అమ్మకానికి వచ్చింది అంటే ఆ ఇంటి ఓనర్ ఐపీఐగా పెట్టుండాలి, లేదా వాస్తు దోషంగా ఉండాలి. నువ్వు పని అప్పటికన్నా అసూర్తేసి చూడు. కొత్త ఇల్లు మంచిది, దగ్గరుండి వాస్తు చూపించుకుని మరీ కట్టించుకో. ఆ పెట్టుకు, అర్థమైందా? అర్థమైందండి. దేవి మీ నాన్నగారికి గుత్తొంకాయ కూర పెట్టి భోజనం వడ్డించు. అలాగేనండి. ఈ అందం చూస్తుంటే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అలాగే ఉండండి, చీకటి పడగానే కాళ్ళు చేయలే వస్తాయి, తెల్లారు కూడా వస్తాయని మా ఊరి వాళ్ళు నమ్మకం. అబ్బే ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ మమత, ఐ లవ్ యూ. అలా చివరి దుస్కసు పెట్టి నాకు చక్కలు వెళ్ళి మమత, 4 చేతులు కలిస్తే ఏమవుతుంది? చప్పట్లు. 4 మనుషులు కలిస్తే? ముచ్చట్లు. 4 పేదాలు కలిస్తే?